భారత స్వాతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆజాదీ కా గౌరవ పాదయాత్రను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఏఐసీసీ టిపిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో 75 కిలోమీటర్ల పాటు 75 మంది ముఖ్య నేతలతో కలిసి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఈ పాదయాత్రలో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ ఇప్పటికే 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరోవైపు స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను గుర్తు చేస్తూ ఆజాదీ కా గౌరవ పాదయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో 75 కిలోమీటర్ల పాటు పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రధానంగా సిఎల్పి నేత మల్లుబెట్టు విక్రమార్క ఖమ్మంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో పాదయాత్ర నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మెదక్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో సైతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రకంగా ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆజాదీ కా గౌరవ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.